మొదటి సమయలు రాసిన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి మనం చదవటానికి ప్రయత్నం చేద్దాము చిత్తగించము నువ్వు ముసల్వాడు అయిపోయావు నీ కుమారుల యొక్క ప్రవక్తను కూడా వారు నీకులాగేమీ వాళ్ళు ప్రవర్తించట్లేదు నీ కుమారులు గనుక సకల సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము సకల జనుల మర్యాద చొప్పున అంటే అందరికీ ఉన్నట్టుగా అందరికీ ఉన్నట్టుగా మాకు కూడా ఒక రాజు కావాలి ఆ మేన్ లూయ అందరికీ ఉన్నారు కాబట్టి మాకు కూడా కావాలి అంతేనండి అందరికీ సకల జనుల మర్యాద చెప్పును అందరికీ రాజు ఉన్నాడు కాబట్టి మాకు కూడా ఏం కావాలి రాజు కావాలి అతడు మాకు న్యాయము తీర్చినని అతనితో అనిరి ఆ హలే హెలెయ అంటే దేవుడు న్యాయం తీర్చరన్నమాట ఏమండి దైవ పరిపాలన ఏ పరిపాలన దైవ పరిపాలన దేవుడు పరిపాలించే విధానము ఇస్రాయేల్ ప్రజలకి దేవుడే రాజుగా ఉన్నాడు హలే మీన్ హలే హలేయ ఆయన సమర్థవంతమైన పరిపూర్ణమైన పాలకుడు ఊహజి సమర్థవంతమైన పరిపూర్ణమైన పరిపాలన కలిగిన వాడు పరిపాలించగలిగినవాడు సో ఇప్పటి వరకు దేవుడే వారికి రాజుగా ఉంటే ఇప్పటి వరకు దేవుడే వారికి ఒక రాజుగా ఉండి వారికి సహాయం చేసి వారిని పోషించి వారి యుద్ధములలో వారికి సహాయం చేసి వారన్ని పరిస్థితుల్లో తోడుగా ఉండి దేవుడే వారిని నడిపిస్తున్న సందర్భంలో వీళ్ళు ఏమంటారు తెలుసా సకల మర్యాద చొప్పున అందరికీ రాజుగారు ఉన్నట్టుగా అందరికీ ఒక నాయకుడు ఉన్నట్టుగా ఏరా సమీల్ గారు ఉన్నారు కదా ఒక నాయకుడిగా ఆయన సరిపోరా ఇంతవరకు దేవుడే ఒక రాజుగా ఉన్నాడు పరిపాలకగా ఉన్నాడు ఆయన సరిపోరా ఈరోజున దేవుడు మన జీవితాల్లో అందిస్తున్న లేదా దేవుడు మన జీవితాలను అనుగ్రహించిన ఆ విధానాన్ని చాలాసార్లు తక్కువగా చూస్తూ ఉంటాం దానికి మనం సంతృప్తి చెందము పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ వాట్ గాడ్ హ్యాస్ డూయింగ్ టు దేర్ లైఫ్ వారి జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడో దేవుడు అద్భుతంగా పోషిస్తున్నాడు ఆశ్చర్యకరంగా సంరక్షిస్తున్నాడు వారు యుద్ధాల్లో తోడుగా ఉంటున్నాడు వారికి న్యాయాన్ని జరిగిస్తున్నాడు ఇన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏమంటారు తెలుసా సకల మర్యాద చొప్పున అందరికీ రాజుగారు ఉన్నట్లుగా మాకు ఒక రాజు కావాలి ఆయన మా నెత్తి మీద కూర్చుంటాడు మాకు న్యాయమే చేస్తాడు ఆశలు కోరికలు ఆమెను హలే లోహే ఏ కోరికలు ఇవి కంపారిజన్ కోరికలు అనమాట అందరికీ రాజు ఉన్నాడు కాబట్టి మాకు ఉండాలి వాళ్ళకు ఉంది కాబట్టి మాకు ఉండాలి వారు కలిగి ఉన్నారు కాబట్టి మేము కలిగి ఉండాలి వాళ్ళు ఆ విధానంలో ఉన్నారు కాబట్టి మేము అదే విధానంలో ఉండాలి వాళ్ళు ఏమనుకుంటారంటే అటు పక్క చాలా పచ్చగా ఉందని అనుకుంటారండి ఎలా ఉందనుకుంటారు సదోమ కుమార్ పట్టణాలట దూరం నుంచి చూస్తే ఎలా ఉన్నాయట ఎలా ఉన్నాయండి చాలా పచ్చగా ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోతే పచ్చదనం పరిశుభ్రత ఇంకేదో ఏదో ఊహలు వచ్చేసే వాళ్ళకి అయ్యో నేను అబ్రహాము దగ్గర ఉన్నాను చాలా సౌఖ్యంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను ముఖ్యంగా దేవునితో ఉన్నాను ఆమెన్ దైవ సహవాసంలో ఉన్నాను అబ్రహా అనే గొప్ప విశ్వాసపు తండ్రైన గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తితో నేను సహవాసం చేస్తున్నాను అవన్నీ విడిచిపెట్టి ఎక్కడో దూరంగా కనపడుతున్న పచ్చగా కనపడుతున్న ప్రదేశానికి వెళ్ళి నువ్వేం సాధిస్తావు ఇప్పుడు అటుపక్క సైడ్ ఎలా కనపడుతుందంటే వాటికి పచ్చగా కనపడుతుంది వాళ్ళకు రాజు ఉన్నాడు ఏమున్నారు ఎవరున్నారు రాజు ఉన్నాడు అందుకని మాకేం కావాలి మాకు రాజు కావాలి కదా వాళ్ళకి రాజు ఉంటే నీకు రాజు అవసరమా నీ రాజు ఇంకా గొప్ప రాజు ఇందాక మీరు చదివారు కదా దేవతలందరి పైన మహత్సమ కలిగిన గొప్ప రాజు ఐ మీన్ గొప్ప దేవుడు మన దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అలా ఆయన రాజులకే రాజు ఆయన పరిపాలన ఎలాంటి పరిపాలన అండి ఎలాంటి పరి మామూలు పరిపాలనది దేవునికి స్తోత్రం హలే సర్వశ్రేష్టమైన ప్రభుత్వ వ్యవస్థది దేవునికి స్తోత్రం కలని కాక కూలిపోయేది కాదు పడిపోయేది కాదు ధనవంతుల పరిపాలన కాదు దేవునికి స్తోత్రం హలేయ మన దేవుడు గొప్ప పరిపాలకుడు హలెయ హలే హలెయ మనం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన రాజుని మనం కోరుకోకూడదు అలే లూయా అలే లూయా అందరికి ఉన్నట్టు మాకు ఉండాలి ప్రభా వాళ్ళకు ఉంది కాబట్టి దేవుడు మనకు ఏ పరిపాలన అయితే అందిస్తాడో ఆ పరిపాలన మన సంతృప్తి చెందాలి ఆమెన్ హలే దేవుడే మనకు రాజుగా ఉన్నాడు ఆమెన్ ఆయనే మనల్ని పోషిస్తాడు ఆయనే మనల్ని సంరక్షిస్తాడు మనకింకో లోక సంబంధమైన భూ సంబంధమైన రాజు అవసరం లేదు కానీ ఇక్కడ ప్రజలకు ఏమైందో తెలుసా ఒక కంపేరిజెస్ట్ వచ్చేసింది లేకపోతే వాళ్ళకు ఉంది మాకు లేదు వాళ్ళకు ఉంది కాబట్టి మాకు కావాలి అనే మనస్తత్వంలోకి వచ్చేసారు అందుకని వచ్చేసి ఏమడుగుతున్నారు తెలుసా మాకు న్యాయం సకల జనుల మర్యాద చెప్పున మాకు రాజున ఒక నియమింపు అతను మాకు న్యాయము తీర్చునని అతనితో అని వారు అనిన మాట సమయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమయలు యహోవాకు ప్రార్థన చేశాను హలే ఎలా ఉంది అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా ఎవరికి సమయలకి అంటే ఎవరో దేవునికి మనుషులకి మధ్యవర్తి అంటే దైవజనుడు లేకపోతే యాసకుడు లేకపోతే న్యాయాధిపతి లేకపోతే ఒక అభిషక్తుడు వాళ్ళు ఏదైనా ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే ఆ రిక్వెస్ట్కి అది ఎలా ఉందట ప్రతికూలంగా ఉంది అంటే ఇష్టంగా లేదు అది అనుకూలంగా లేదు అది అంగీకారంగా లేదు అది యోగ్యకరంగా లేదు వాళ్ళు అడిగే విధానం ఎలా ఉందో తెలుసా దేవుడు మాకొద్దు భూ సంబంధమైన దేవుడు కావాలన్నట్టు ఉంది అలా పరలోకపు రాజు మాకు వద్దు భూ సంబంధమైన రాజు మాకు కావాలి పరలోక సంబంధమైన రాజు మాకు న్యాయం చేయట్లేదు నువ్వేమో అయిపోయావు నీ కొడుకులేమో సరిగ్గా చేయట్లేదు మాకు భూ సంబంధమైన రాజు కావాలి దేవునికి స్తోత్రం హలే 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 ఈరోజున మనం అందరం కూడా అలాంటి కొన్ని కొన్ని సందర్భాలు అలాగే ప్రవర్తిస్తున్నామండి దేవుడు మనకు ఎన్ని ఇస్తున్నా దేవుడు మనల్ని ఎంత అద్భుతంగా పోషిస్తున్నా ఎంత అద్భుతంగా సంరక్షిస్తున్నా ఆమె నెలయ్యా మన పోరాటాల్లో మన యుద్ధాల్లో దేవుడు మనకి ఎంత సహాయం చేసినా వాళ్ళే కావాలి వాళ్ళే కావాలి వాళ్ళకు ఉంది కాబట్టి మాకు ఉండాలి వాళ్ళకి లే వాళ్ళకి వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి మేము కలిగి ఉండాలి అలాగే దూరంలో ఉన్నారు తప్ప నిజంగా దేవుడు మాకు ఇచ్చాడు ఇదనే ఇచ్చాడని సంతోషించే వాళ్ళు సంతృప్తి చెందేవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేర్హలేలోయ్యా ఈ లోకంలో ఉన్న అత్యంత భయంకరమైన సమస్య ఏంటో తెలుసా అండి అసంతృప్తే ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇద్దరు భార్య మధ్యల మధ్య అసంతృప్తి లేదనుకోండి లేకపోతే ఇద్దరు భార్య మద్దతుల మధ్య గుడ్ అండర్స్టాండింగ్ లేదనుకోండి ఒకరికొకరికి అయిష్టంగా ఉంటున్నారనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తారండి విడిపోతారు అంతే విడాకులు తీసుకుంటారు బికాస్ ఒకరికొకరికి ఏం కుదరట్లేదు సంతృప్తి లేదు ఇప్పుడు ఎక్కడో ఒక దిక్కున ఉద్యోగం చేస్తాడు ఈ వ్యక్తి ఎంత ఉద్యోగం చేసినాడికి ఏముండదు సాటిస్ఫాక్షన్ ఉండదు సంతృప్తి ఉండదు ఎంత ఉద్యోగం అంతే ఏం చేస్తాడు మానేస్తాడు దేవుని ఈ ఈరోజున ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అసంతృప్తి నేను వెంటాడుతూ ఉంటుంది నువ్వు ఏం చేసినా ఏదో ఒక అసంతృప్తి నేను వెంటాడు జీతం సరిపోదు టైమింగ్స్ తేడాగా ఉంటాయి ఇవి పొరి ఏదో డిస్కషన్ ఉంటుంది ఇప్పుడు ఎవరో ఒకరు అద్దుకోవడానికి వెళ్తారండి ఎక్కడికో ఫర్ ఎగ్జాంపుల్ రెంటెడ్ హౌస్కి వెళ్తారు రెంటెడ్ హౌస్కి వెళ్తే వీళ్ళు అక్కడ సాటిస్ఫై అవ్వలేరు ఎందుకంటే అలా అనుకూలంగా ఉండదు అక్కడ ఉంటుందా అవ్వలేరు ఏదో ఒక అసంతృప్తి వస్తుంది మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తారు మళ్ళీ అక్కడ అసంతృప్తి వస్తుంది మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్తారు అక్కడ అసంతృప్తి వస్తుంది ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎవరు అది భార్య మధ్యన మధ్యన కానీ ఇరు పొరి వారి మధ్యని కానీ ఉద్యోగుల సందర్భంగా కానీ డబ్బుల విషయంలో కానీ మనుషులు ఎవరు కూడా సంతృప్తి చెందట్లేదు పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైయింగ్ వాట్ దే హ్యావ్ ఇన్ దియర్ లైఫ్ వారి జీవితంలో ఏదైతే ఉందో దాన్ని బట్టి వారు సంతోషించట్లేదు ఈ ఇల్లైనా ఉంది ఈ కురపైనా ఉంది ఈ ఉద్యోగమైనా ఉంది ఈ డబ్బులైనా ఉన్నాయి ఇది దేవుడి ఇచ్చింది ఈ యజమానుడైనా ఉన్నాడు ఈ యజమానుడైలైనా ఉంది మనకి పీపుల్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ కాబట్టి ఈరోజున మన అందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు మనకు ఉన్న దాన్ని బట్టి సంతృప్తి చెందుదేమగాక ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా మాకు రాజు కావాలి సకల మరిగా అత చొప్పున అంటే అందరికీ బాగున్నట్టు మాకు ఉండాలి సమయాలకి ఇది ఎలా ఉందట సమయాలకి ఎలా ఉంది ఇది ప్రతికూలంగా ఉంది ఇది అనుకూలంగా లేదు వారు చెప్పిన ఆశలు వారి కోరికలు ఇవేమి కూడా ఒక దైవ సంబంధమైన విధానానికి అనుకూలంగా లేవు చూడండి ముందుకెళ్తే మనకి ఇంకా అర్థమవుతుంది అందుకు యహోవా సమయలకి సెలవిచ్చింది ఏమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నింటి ప్రకారము నువ్వు జరిగింపము జాతీయగా ఏమండి వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా అంటే తమ్మును పరిపాలించకుండా నన్నే విసర్జించి ఉన్నారు అలేయా తమ్మును పరిపాలించకుండా లేకపోతే పైన నేను రాజుగా ఉండకుండా ఎవరిని విసర్జించారు నన్ను అంటే ఎవరిని ఎవరినంటే అంటే ఎవరిని దేవుణ్ణి ఆమె హెలెలూయ నన్నే పరిపాలించకుండా వారు నన్ను విసర్జించారు నిన్ను విసర్జించలేదు దే రిజెక్టెడ్ మీ కానీ వాళ్ళకి ఏం కావాలట అందరికీ రాజు ఉన్నట్టు మాకు రాజు కావాలి హలో లూయా హలో అంటే అందరికీ ఫ్రిడ్జ్ ఉంటే మీకు ఫ్రిడ్జ్ ఉండాలా అంటే అందరికీ వాషింగ్ మిషన్ ఉంటే మీకు వాషింగ్ మిషన్ ఉండాలా అందరికీ ఏసీ ఉంటే మీకు ఏసీ ఉండాలా అందరికీ అన్నీ ఉంటే అందరికీ ఏమి ఉన్నాయన్నీ మనకు ఉండాలండి ఉండాలా రూల్ ఉందా దాని ప రాజ్యాంగం నేను అలాగా అందరికి ఏముంటాయి మీకు ఉండాలా దేవుడు మనకి ఏది ఇస్తే అదే ఉంటుంది దేవునికి స్తోత్రం కల్ కాక హలే లూయా హలే లూయా హలే మన చెన్నెళ్ళు అయితే చెన్నైళ్ళే పెంకిటీలు అయితే పెంకిటీలు పాక అయితే పాక ఏదైతే అండి పరిపాలించేవాడు ఉన్నాడు పోషించేవాడు ఉన్నాడు సంరక్షించేవాడు ఉన్నాడు సహాయం చేసేవాడు ఉన్నాడు ఆయన లేకుండా పెద్ద పంపు ఉంటే మన సుఖమేముంది దేవునికి సోత్ర రక్షించేవాడు లేకుండా ఎంత మంచి వాహనం ఉంటే సుఖమేముంది కాపాడేవాడు లేకుండా ఎంత బంగ్లా ఉంటే మనకు ఉంది స్వస్థపరిచేవాడు లేకుండా ఎంత ఎంత మందులు ఉంటే సుఖమేంటి ఎంతమంది డాక్టర్లు ఉంటే సుఖమేంటి ఇక్కడ ఎవరిని రిజెక్ట్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు నన్నే ఏమన్నారండి ఏమన్నైనా తమ్మును మమ్మల్ని పరిపాలించకుండా నన్నే విసర్జించి ఉన్నారు హలోయ సమీలు కానీ దేవుడు కానీ చాలా హట్ అయ్యారండి ఇక్కడ మాత్రం ఈ విషయంలో మాత్రం వాళ్ళు నిజంగా హట్ అయ్యారు నిజంగా హట్ అయ్యారు దేవుడు హట్ అయ్యాడు ఫీల్ అయ్యాడు ఏంటి నన్ను ఎందుకు వారు తృణీకరిస్తున్నారు ఎందుకు వీళ్ళ లోక సంబంధమైన రాజును కోరుకుంటున్నారు నేను వారిని పోషిస్తున్నాను కదా నేను వారికి సహాయం చేస్తున్నాను కదా నేను వారికి తోడుగా ఉంటున్నాను కదా వారి యుద్ధాల్లో సహాయం చేస్తున్నాను కదా అన్ని విషయాల్లో నేను వారికి నేను సహాయకుడిగా పోషకుడిగా ఉంటున్నాను కదా ప్రొటెక్టర్గా ఉంటున్నాను కదా ప్రొవిజన్గా ఉంటున్నాను కదా వై దే ఆర్ రిజెక్టెడ్ మీ నన్ను ఎందుకు విసర్జిస్తున్నారు హలే లూయా హలే లూయా ఎందుకంటే వాళ్ళకి ఏమైపోయింది సంతృప్తి లేదు ఆమె నేను వెలువయా ఏమి లేదండి సంతృప్తి లేదు ఆ లెవెల్లో చూశారు ఆ విధానం చూశారు ఆ పద్ధతి చూశారు మనం కూడా అంతే దైవ సంబంధం అందుకని దైవిక పరిపాలన దైవ పరిపాలన అని చెప్పారు ముందే దైవ పరిపాలన అందరికీ నచ్చదండి దేవునికి స్తోత్రం ఎలువయా దైవ పరిపాలన అందరికీ నచ్చదు దైవ సంబంధమైన విధానాలు అందరికీ నచ్చవు అవి మనకు సంతృప్తి సహితంగా ఉండవు ఎవరో చేసేది మనకు చాలా అందంగా ఉంటుంది దేవునికి స్తోత్రం కలండి కాక అది కావాలంటాం అలా కావాలంటాం దేవుని బిడ్డలరా రోజున దేవుని విసర్జించడం అనేది మన జీవితాల్లో ఏమాత్రం కూడా ఆశీర్వాదకరం కాదు హలో దేవుడే మనకు ఉండాలి ఆయనతోనే మన సంతృప్తి చెందాలి ఆయనే మనకు ప్రభువుగా ఉండాలి ఆయనే మనకు రాజుగా ఉండాలి ఆయనే మన కుటుంబాలను పరిపాలించాలి ఆమెన్ ఆయనే మనకి కాపాడే దేవుడిగా ఉండాలి పోషించే దేవుడిగా ఉండాలి ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ కావాలి ఆ కావాలంటున్నారు చూడండి వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి వారు చెప్పిన మాటలు అంగీకరించము జయార్థమండి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి నన్ను విసర్జించి నా నే పరలోకపు రాజు వద్దు దైవ పరిపాలన మాకు వద్దు దైవ పరిపాలన మాకు సంతృప్తి లేదు దేవుడి మాకు రాజుగా ఉండటం మాకు సంతృప్తిగా లేదు మాకు లోక సంబంధమైన భూరాజే కావాలి అని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక ఇవ్వు వాళ్ళకు ఒక విషయం చెప్పు ఏంటంటే అయితే వారిని ఏలబోయే ఎట్టి వాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా అంటే గట్టిగా చెప్పు దృఢముగా అంటే ఎలాగండి గట్టిగా గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రం హలే హెలుయా కొన్నిసార్లు గట్టిగా చెప్పిన పని అవదావు కొన్నిసార్లు ఏం చెప్పినా గట్టిగా చెప్పిన పని అవ్వదు ఎలా చెప్పిన పని అవదు రాజుగారు కావాలంటున్నారు కాబట్టి ఆ రాజు ఎలాంటి వాడో నీవే సాక్షివై ఆ రాజు ఎలా పరిపాలిస్తాడో ఎలా ఉంటాడో ఏం చేస్తాడో మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెడతాడో మిమ్మల్ని ఎలా చూస్తాడో ఇవన్నీ ఒక హెచ్చరికగా గట్టిగా చెప్పు ఒకవేళ ఎస్ మాకు అలాగే కావాలంటే లెర్థం గోయవే అలాగే వెళ్ళబనాయి దేవునికి స్తోత్రం కలండి కాక హలే లూయా హలే లూయా హలే లూయా ఇప్పుడు దేవుడే మనల్ని పరిపాలించాలా మనుషులు మనల్ని పరిపాలించాలా మనం రానున్న దినాలు ఏ పరిపాలనలో ఉంటాం ఆమెన్ అూయా రానున్న దినాలు మనం దైవ పరిపాలనలో ఉంటాం థియోక్రసీ అని అంటారు ఇంగ్లీష్లో దేవుడి పరిపాలించే విధానంలో ఉంటాం ఇప్పుడు వీళ్ళకి దేవు నన్ను విసర్జించి నేను తమ్మును పాలించకుండా ఏలకుండా నన్నే వారు విసర్జించి ఉన్నారు దేవుడికి స్తోత్రం కలండి కాక అలేయా అలే ఈరోజు మనం కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిపాలిస్తున్న విధానం మనకు నచ్చదండి దైవ సంబంధమైన విధానాలను మనం సంతృప్తి చెందాం కొన్నిసార్లు దైవ సంబంధమైన వాక్య సంబంధమైన విషయాలు మనకి ఏమాత్రం కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు లోక సంబంధమైన విషయాలు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాం మనం దేవుడికి స్తోత్రం హలే లూయా హలే లోక సంబంధమైన విషయాలు అంటే మనకి ఎంత ఆనందమో ఎంత తృప్తో లోక సంబంధమైన కార్యక్రమాలంటే ఎంత ఆనందమో ప్రార్థన సంతృప్తి ఉండదు వాక్యపు సంతృప్తి ఉండదు అయ్యో ఈ వాక్యమైన దేవుడు మాకు అందించాడని సంతృప్తి పడాలి మనం అలే లూయా ఈ గ్రంథమైనా ఉంది ఈ విధంగానే దేవుడు మాతో మాట్లాడుతున్నాడు నేను అంటానండి అసలు దేవుళ్ళు ఉన్నందుకే మనం ఆనందించాలండి ఆమెన్ అూయా దేవుళ్ళు ఉన్నందుకైనా మనం సంతృప్తిగా ఉండాలండి దైవ సంబంధమైన ప్రతి విషయంలో మనం సంతృప్తిగా ఉండాలి అలే లూయా ఇది ఎలాంటిదో తెలుసా ఇది ఎలాంటి తెలుసా అండి మన హృదయాలను పరిచేది మన శరీరాలను కాదు ఈ లోక సంబంధమైన పద్ధతులు విధానాలు ఆహారాలు ఇవన్నీ కూడా శరీరాన్ని సంతృప్తిపరిస్తాయి కానీ ఆత్మను సంతృప్తిపరచలేవు హృదయాన్ని సంతృప్తిపరచలేవు సంబంధమైన రాజులు కొన్ని విషయాలని మనం సాటిస్ఫై చేయగలరు అన్ని విషయాలు మనం చేయలేరు అదే మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలండి కాక హలే లూయా హలే లూయా రాజు ఎలా ఉంటాడు అందుకని ఒకసారి మీకు మళ్ళీ వస్తాను నేను మొదటి అక్కడే మొదటి సమయాలు రాసిన గ్రంథం అధ్యాయం మొదటి సమయాలు రాసిన గ్రంథం ఎంత అధ్యాయం ఎందా చదివి ఇప్పుడు పదవ అధ్యాయం పదిహేడు వచ్చినాం తరువాత సమయాలు మిస్పాకు యహోవాద్దకు జనులందరినీ కూడా పిలువనంపించి ఇట్లే నేను ఎలాగూ సెలవిచ్చున్నాడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఆ వశములన్నీ వాళ్ళందరి నుంచి దేవుడే మిమ్మల్ని విడిపించాడు జాగ్రత్తగా వినండి అయినను పద్దెనిమిదవ వర్షంలో ఇస్రాయిల్ అనేది మిమ్మల్ని ఐగుప్త దేశానికి రప్పించి ఐగుప్త వర్షంలో మిమ్మల్ని బాధ పెట్టే నుంచి కూడా దేవుడు ఏం చేశాడు మిమ్మల్ని విడిపించాడు అయినా సరే అలా విడిపించినా సరే అయినను మీ దుర్దశలన్నిటినీ మీ దుర్దశ మీ దరిద్రపు దశని మీ ఉపద్రవాన్ని మీ ఆకలి అన్నిటిని పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒక రాజుగా నియమింపమని ఆయన్ని అడిగి ఉన్నారు ఏమడిగారండి ఐగుప్తు దేశంలోంచి మిమ్మల్ని విడిపించి అంత మాత్రమే కాదు మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటిని వశములో నుంచి కూడా మిమ్మల్ని విడిపించాడు మరి పంతొమ్మిదవ వచనంలో అయినను మీ దుర్దశలు అన్నింటినీ కూడా ఏం చేశాడు మీ దరిద్రాన్ని పోగొట్టాడు మీ ఆకలి పోగొట్టాడు అన్నీ పోగొట్టాడు అలాంటి పోగొట్టిన దేవుణ్ణి మీరు విసర్జించి మా మీద ఒక రాజు కావాలని మీరు కోరుకున్నారు అన్నీ చేసిన దేవుణ్ణి మర్చిపోయారు అన్నీ ఇస్తున్న దేవుణ్ణి ఆయన విషయంలో సంతృప్తి చెందట్లేదు అయ్యో మమ్మల్ని ఐగ్య నుంచి విడిపించావు కదా మా ఈ దరిద్రాన్ని పోగొట్టా మా ఉపద్రవాన్ని పోగొట్టో బ్రభా మీకన్నా గొప్ప రాజా ఎవరుంటారయ్యా మీకన్నా గొప్ప వైద్యుడు ఎవరుంటారయ్యా మీకన్నా గొప్ప సంరక్షకుడు ఎవరుంటారయ్యా మీకన్నా గొప్పగా న్యాయం చేసేవాళ్ళు ఎవరుంటారయ్యా మీకంటే గొప్పగా మమ్మల్ని విడిపించేవారు ఎవరుంటారయ్యా అనే విజ్ఞత లేకుండగా ఇదిగో మాకు ఒక రాజు కావాలని మీరు కోరుకున్నారు కదా ఆ రాజు ఎలా ఉంటాడో చూడండి ఆ రాజు ఏం చేస్తాడో చూడండి ఆ రాజు ఎలా పరిపాలిస్తాడో చూడండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడని పోగొట్టి మిమ్మల్ను అయినను చదవండి మిమ్మల్ని రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయన అడిగి ఉన్నారు హలే సహాయం చేసిన వాడిని ఏం చేశారంటే వాళ్ళు విసర్జించారు విసర్జించి ఏమంటున్నారు మా మీద ఒకరికి రాజుగా నియమింపమని మీరు అడుగుతున్నారు దేవునికి స్తోత్రం కలండి కాక హలెలుయా అలే లూయా ఇది అంటారా ఇది అనుకూలమా ప్రతికూలమా అవున ఇది మంచిదా చెడ్డదా దైవ సంబంధమైన విధానంలో మనం సంతృప్తి చెందాలి దేవునికి స్తోత్రం కలండి కాక దైవ పరిపాలన విషయంలో మనం ఆనందించాలి దేవుడు మన దుర్దర్శన పోగొట్టాడట మన ఉపద్రవాన్ని పోగొట్టాడట సమస్తం అన్నిటి నుంచి విడిపించాడట అలెలుయా అలెలుయా మనందరినీ విడిపించి గొప్ప సంతృప్తినిచ్చాడండి లోయ ఎసుప్రభు నమ్ముకున్న ముందు యేసుప్రభుని మీరు అంగీకరించకుండా మందిరానికి రాకముందు ఆదివారాలు మీకు ఎలా ఉండేయో నాకు తెలియదు కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఆదివారం దేవుని మందిరంలో ఉన్నాక గొప్ప సంతృప్తి అండి గ్రేట్ సాటిస్ఫాక్షన్ మరి ఎంతమంది అనుభవిస్తుందో నాకు తెలియదు హౌ మెనీ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఐ డోంట్ నో లోకంలో ఉన్నప్పుడు చాలా ఆదివారాలు వచ్చాయి లోకంలో ఉన్నప్పుడు చాలా ఆదివారాలు మీరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏవేవి ఫంక్షన్లు చేసుకున్నారు ఏవేమి భోజనాలు తిన్నారు ఏవేవో కార్యక్రమాలు చక్కబెట్టారు నాకు తెలియదు అవన్నీ కూడా బట్ టుడే దేవుడు నమ్ముకున్న తర్వాత ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన ప్రభుగా రాజుగా అంగీకరించిన తర్వాత ఒక విశ్రాంతి దినమందు ఆయన మన హృదయాన్ని ఎంత సంతృప్తి పరుస్తున్నాడో నేను ఎప్పుడు కూడా నేను ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముతానండి ఈ లోక సంబంధమైన ఆహారాలు ఇవేమీ కూడా మనిషిని సంతృప్తి దేవునికి దేవుడికి స్తోత్రంగా కాక జీవాహారము అలే లూయా యస్సు ప్రభు ఏమన్నారండి సంబరస్ నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే నువ్వు ఎప్పటికీ దప్పికొనవు ఆమెన్ ఎవరన్నా చెప్పగలరండి అన్నమాట నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే అసలు నీకు దప్పికేముండదు ఎంత గొప్ప సంతృప్తి అండి అది దేవునికి స్తోత్రం హలే లూయా హలే లూయా అలా జీవజలమిచ్చే జీవాహారం ఆ గొప్ప దేవుణ్ణి తృణీకరించి విసర్జించి మాకు వేరే రాజు కావాలి అతను మమ్మల్ని పరిపాలిస్తాడు అనేది ఎంత విచారకరమైన విషయమో ఇక్కడ సమయలు ఏం చెప్తున్నాడంటే రండి మన అధ్యాయంలోకి వచ్చేయండి ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చేయండి ఎనిమిదో అధ్యాయంలోకి వచ్చేయండి పదవచనం సమీలు తనను ఇలాగూ చెప్పాను వినండి మీరు రాజు కావాలి రాజు కావాలి రాజు కావాలి అందరికీ ఉన్నాడు మాకు కావాలి అందరినీ అలా అలాంటి రాజు పరిపాలిస్తున్నాడు కాబట్టి మాకు రాజు కావాలి అని మీరు కోరుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నారు కాబట్టి దైవ సంబంధమైన పరిపాలన కాకుండా దేవుడే రాజుగా కాకుండా ఒక భూ సంబంధమైన శరీర సంబంధమైన రాజు కావాలని మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు సంతృప్తి చెందట్లేదు కాబట్టి లోక సంబంధమైన రాజే కావాలని మీరు అడుగుతున్నారు కాబట్టి ఆ రాజు ఏలబోయే రాజు ఆడెలాగుంటాడంటే అతను ఎలా ఉంటాడంటే అతడు మీ కుమారులు పట్టుకొని తమ రథములను తోలుటకు తమ గుర్రములను కాపాడుటకు వారిని ఉంచుకును ఆమె ఎలువ ఇప్పుడు మీ కుమారులు ఉంటారు కదా ఆ కుమారులు అందరినీ ఆ రాజుగారు తీసేసుకుంటారు ఎందుకు రాజుగారి యొక్క రథాలను తోలటానికి రాజుగారి రథాలను తోలడానికి ఉండాలా లేదా ఎవరుండాలి ఏళ్ళ కొడుకులా ఉండాలి దేవునికి స్తోత్రం లెలూయా నువ్వు రాజు కావాలి రాజు కావాలంటున్నావు కదా ఆ రాజు ఎలాంటి వాడు ఎలా ఉంటాడు తెలుసా నీ కొడుకుల్ని తీసుకెళ్ళిపోయి రో రథాలను తోలడానికి ఉపయోగిస్తాడు గుర్రాలని కాపాడడానికి వారిని ఉంచుకుంటాడు దేవునికి స్తోత్రం కలిని కాక ముందే దేవుడు ఆ రాజు ఎలా చేస్తాడు ఏం చేస్తాడనే విషయాన్ని చెప్తున్నాడు ఆమెనా లెలూయ ఇదిగో నేను ఇప్పటి వరకు ఇలాంటివి చేయలేదు వృధా రథాలను కానీ గుర్రాలు కానీ అలాంటి పనులు వెట్టి చేకరించే పనులు దాసుల పనులు చేయలేదు రాజుగారు కుమారులుగా ఉన్నారు ఇప్పటి వరకు మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు మీరు ఇప్పుడు దాకా ఎప్పుడైతే మీరు భూ సంబంధమైన రాజును కోరుకుంటున్నారో ఇప్పుడు మీరు ఎలా అయిపోతారు తెలుసా పను అయిపోతారు దాసులు అయిపోతారు గుర్ర రథాలను తోడాలి కడగాలి గుర్రాలను మేపాలి వాటిని చేయాలి ఇది చేయాలి అలా మీరు పనులు అయిపోతారు మరి చూసుకుంట అలాంటి రాజు కావాలంటే మీరు పనులు అయిపోతారు అలే లూయ్యా అలే లూయా హలే లుయ్యా మీరు కుమారులుగా ఉంటారా దోసులుగా ఉంటారా పనుల్లో ఉంటారా ఏమండి మన మన రాజు మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూస్తాడు ఈ భూ సంబంధమైన రాజు ఎలా చూస్తాడు రథాలను తోలడానికి గుర్రాలను పెంచడానికి వాటికి మేత ఏడానికి రే మేత్రే గుర్రాలకి అంటాడు ఇది మేతట్టుకుని వెళ్ళి నీ కొడుకే మేతట్టుకుని వెళ్ళాలి దేవుడికి అలే హలేయ కొందరు కొందరు అతని రథముల ముందు పరిగెత్తరుయా తెలుసు కదా మీకు సీఎం గారు కోరాలతోంటే పోలీసులు వెనకాల పరిగెడుతుంటారు మీరు ఎప్పుడు చూసారా హ్యావ్ ఎవరి సీన్ కొంతమంది సూట్ కేసుకు పరిగెడుతుంటారు కొంతమంది పోలీసులు పరిగెడతా ఉంటారు పరిగెడతారు లేదా చూసారా లేదా ఎప్పుడైనా మీరు టీవీలో రథాల ముందు పరిగెట్టాలి కొంతమంది రథాలను పరిగెట్టాలి కొంతమంది రథాలను తోరాలి కొంతమంది గుర్రాలను మేపాలి ఈ విధమైన కార్యక్రమాలన్నీ చేయాలి ఒకవేళ మీకు భూ సంబంధమైన రాజు కావాల్సి వస్తే యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ మీరు అన్ని ఇవన్నీ చేయాలి ఆ రాజు ఇవన్నీ మీతో చేయిస్తాడు అలా మీరు చేయడానికి ఇష్టపడితే మీ కొడుకులు మీ కుమార్తెలు ఇలా చేయడానికి ఇష్టపడితే వెళ్ళండి ఆ విధంగానే మీరు కోరుకోండి ఇప్పటివరకు అలాంటి వ్యక్తి చాకర మీరు ఎప్పుడు చేయలేదు ఎందుకంటే నేనే మిమ్మల్ని పోషించాను నేనే అద్భుతంగా మీకు న్యాయం తీర్చాను అంత మీకు దేవుడిగా ప్రభువుగా రాజుగా ఉన్నాను ఇప్పటివరకు రసాలు తోలటం కానీ గుర్రాలు మేపడం కానీ రజాల ముందు పరిగెట్టడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడు మీరు చేయలేదు తన సైన్యములో వెయ్యి మందికి అది వెయ్యి మంది అధిపతులు గాను యాభై మందికి అధిపతి గాను అధిపతులుగా నియమిస్తాడు తన భూములు తన భూములు అంటే ఎవరి భూములు రాజుగారి భూములు మీ భూములు కాదు ఎవరి భూములండి రాజుగారి భూములు తన భూములను దున్నుటకును వారి పంటను కోయిటకును వారిని ఏర్పాటు చేసుకుంటాడు లూయా హలే భూములు దుండడానికి పంటలు కోయడానికి యుద్ధ యుద్ధముల రథములను సామానులు చేయటకు వారిని ఏం చేస్తాడు ఏర్పాటు చేసుకుంటాడు హలో మీకు అర్థమవుతుందా ఇలాంటి వ్యక్తి చాకరి ఎంత చేద్దాం తర్వాత చదవండి ఇంకా మీ కుమార్తెలను భక్ష్యకారుకులు గాను బోనకత్తెలు రొట్టెలు కాల్చేవారు గాను భోజనాలు వండేవారు గాను ఈ యొక్క సౌందర్య సంబంధమైన విషయాలు కార్యక్రమాలు చేసేవాళ్ళు కాను ఏమంటారు అంటే దాన్ని పరిమళ సంబంధం అన్నమాట అంటే బ్యూటిషియన్ అనమాట బ్యూటిషన్ పనులు మరి రాజుగారిని అందంగా తయారు చేయాలి కదా రాణిగారిని అందంగా తయారు చేయాలి కదా ఈ కార్య వంట ఉండాలి గిన్నెలు కడగాలి ఇప్పుడు దాకా ఈ పనులన్నీ ఉన్నాయండి ఉన్నాయా ఇప్పుడు దాకా ఈ పనులు ఉన్నాయా ఇప్పుడు కాదు రాజుగారు ఇప్పుడు మీరు రాజుని ఎన్నుకుంటున్నారు కదా ఆ రాజుగారి ఇంట్లో మీరు ఏం చేయాలి రొట్టెలు కాల్చాలి భక్షణం భోజనం వండాలి రథాలకి గుర్రాలకి అన్నింటికి మీరు ఆహారం ఏర్పాటు చేయాలి పనులు పోలంత వెట్టి జాగ్రే ఉంటుంది ఈ భూ సంబంధమైన రాజుని మీరు కోరుకుంటున్నారు కాబట్టి ఆ భూ సంబంధమైన రాజు గొప్ప వెట్టి జాగరీ చేయాలి మీరు ఇవన్నీ కూడా సమయాల ద్వారా దేవుడు వారికి తెలియజేస్తున్నాడు హా చదవండి మీ పొలముల్లోనూ మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలీవా తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకుని తన ఇస్తాడు హలేవుయ శ్రేష్టమని అన్నీ సేవకులు ఇచ్చేదానికి తను అర్థపెట్టి మంచి అన్నీ ఏంటి మీ తోటల్లో మీ ద్రాక్ష తోటల్లో మీ అంజూర తోటల్లో మీ మీ పొలాల్లోనే అన్నీ అని అట్టిపోతాడు మీకు అన్నీ కుళ్ళిపోయి శీలకలు కొట్టేసినవి అన్నీ మీకుంటాయి దేవునికి స్తోత్రం హలేలోయ ఏంటండి ఏం కోరుకుంటున్నాం అండి మనం వాట్ వీఆర్ చూసింగ్ ఎలాంటి దాన్ని విన్నుకుంటున్నాం మనం దేవుడు మనం పరిపాలిస్తుంటే దేవుడు మనం పోషిస్తుంటే మనకు సంతృప్తి లేదా భూసంబంధమైన రాజు మనకు కావాలా ఈ విధంగా చేసేవాడు మనకు కావాలా శ్రేష్టమని అనే నట్టిపోతాడట ఆ పదివ భాగం తీసి తన పనివారు జనమునకు సేవకులకు ఇచ్చేస్తాడు మీ పదో భాగం మీ ధాన్యంలో ద్రాక్ష తోటలో పదో భాగం తీసేసి ఆ పరివారానికి ఇచ్చేస్తాడు మీ దోస్తులను మీ కత్తులను మీ పశువుల్లోనూ గార్ధములను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొను శ్రేష్టమైన వాటిని పట్టుకొని ఏం చేస్తాడు తన పని కోసం ఉంచుకుంటాడు దేవునికి ఇస్తాడు అది గాడిదలు కానీ గుర్రాలు కానీ మేకలు కానీ వాట్ మే బి అలూయా మీకు ఒక ఉదాహరణ చెప్తానండి మా మొన్న లాస్ట్ టైం మన ఆహాబ అనే ఒక రాజు ఉన్నాడంట అనే రాజు ఉన్నాడంట ఉన్నాడు కదా మీరు లాస్ట్ టైం చదివారు కదా అతనికి ఒకళ్ళ తోట కావాల్సి వచ్చిందంట వచ్చిందా లేదా అతను ఏమన్నాడు నేను ఇవ్వను అది మా పిత్రాజితం ఎప్పటి నుంచో వస్తుంది అని అన్నా ఈ రాజు ఏం చేశాడు ఆ రాణిగారు ఏం చేశారు ఇద్దరు కలిసి ఆడి మీద దొంగపాఠాలు వేసి దొంగ సాక్ష్యాలు పుట్టించి వాడిని చంపించేశారా లేదా చంపించారా లేదా చెప్పండి చంపించి అతను ద్రాక్ష తోట తీసుకున్నారా లేదా చెప్పండి ఎవరు ఈ రాజు దైవ పరిపాలన లేదా పరిపాలన ఏం చేశాడు ఈ రాజు అన్యాయ సాక్షులు పుట్టించి మనుషుల్ని చంపించి తన తోటలాగేసుకున్నాడు అలాంటి పరిపాలన కోరుకున్నారు ప్రజలు అలే లోయా అలే లోయ వాళ్ళ కోరుకున్నదే ఇస్రాయల్ ప్రజలు నాశనం అయిపోవడానికి ప్రారంభం ఇక్కడే ఏందో అధ్యాయమే మాకు రాజు కావాలి అందరికీ ఉన్నారు కాబట్టి మాకు కావాలి ఇదిగో ఆహా పొలాంటి రాజు వచ్చాడు వచ్చి ఏం చేశాడు చంపేశాడు పొలాన్ని ఆక్యుపై చేసేసుకున్నాడు సమస్తం తీసేసుకున్నాడు హలోయ దేవుని పెట్లారా ఈరోజు మనం ఏది కోరుకుంటున్నామో జాగ్రత్తగా కోరుకోవాలి ఏది ఆశపడుతున్నామో జాగ్రత్తగా ఆశపడాలి అందరికీ ఉంది కదా వాళ్ళకి రాజు ఉన్నాడు కదా మాకు రాజు కావాలని కోరుకోకూడదు ఆల్రెడీ మాకు గొప్ప రాజు ఉన్నాడని చెప్పాలి హెలెయ మాకు ఏ రాజు అవసరం లేదు మాకు ఏ పరిపాలన అవసరం లేదు దేవుడే మాకు రాజు ఆమెన్ దేవుడే మాకు పోషకుడు ఆమెన్ దేవుడే మాకు సంరక్షకుడు దేవుడే మా యుద్ధంలో సహాయం చేసేవాడు హెలూయా హలే అలా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో మన ఆలోచనలు ఎక్కడికి పోవండి మనం ఏమీ కోరుకోవండి అలే లోయా మనకి ఆశలు పెరిగిపోయి కోరికలు పెరిగిపోయి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ చీరలు చూసి ఈ చీరలు చూసి అలే లోయా ఆ డబ్బులు చూసి ఈ డబ్బులు చూసి లేనిపోయిన ఆశలు కోరికలు పెరిగిపోయి సంతృప్తి చెందట్లేదండి మానవుడు మ్యాన్ ఇస్ నాట్ సాటిస్ఫయింగ్ వాళ్ళకి పెద్ద ఉద్యోగం లేదా వాళ్ళకి పెద్ద ఇల్లు అవునవును దేవుడే నీకు రాజుగా ఉన్నాడు హలో లోయా హలే ఈజ్ ద కింగ్ టు యూ ఆయన ప్రభువుగా ఉన్నాడు ఈ లోక సంబంధం ఏ ప్రభువులు నీకు అక్కర్లేదు హలో ఎలూయా దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో ఎలాగైతే ఇచ్చాడో వాటితోనే మనం సంతృప్తి చెందాలి హలోలేలోయ ఏ విధమైన లోక ఆశలకు మనం వెళ్ళకూడదు ఒకవేళ నువ్వు వెళ్ళావా అలా కోరుకున్నావా ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా వాళ్ళు నీ ఆస్తి అట్టుకెళ్ళిపోతారు నీ భూములు లాగేసుకుంటారు శ్రేష్టమనివన్నీ వాళ్ళు తినేస్తారు వాళ్ళ గుర్రాలకు రథాలకు నువ్వే బానిసగా పనిచేయాలి ఇలాంటి వ్యక్తి చేకరి అంత నీతో చేయించుకుంటారు నువ్వు కోరుకున్నావు కదా అదే కావాలని కోరుకున్నావు కదా నీకు అదే జరుగుతుంది జాగ్రత్తగా ఉన్నాడు పదిహేడు వచ్చిన మీ మట్టుకు మీరు అతనికి పని వాళ్ళు అవుతారు దాసులు అవుతారు ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నారు కుమారులుగా కుమార్తెలుగా ఉన్నారు దేవునికి స్తోత్రం కలిని కాక దేవుని రాజుగా ఉంటే మనం ఆయన బిడ్డలమే కదండి ఇప్పుడు భూ సంబంధమైన రాజు కోరుకుంటే ఇప్పుడు మీరు ఏమవుతారు మీ మట్టుకు మీరు అతనికి దాసులు అవుతారు హలోయ ఏమవుతారు దాసులు అంటే ఎవరో పని వాళ్ళు అవుతారు పని చేసే వాళ్ళు అవుతారు మీ కుమార్తెలు వెళ్ళి వాళ్ళకి భోజనాలు ఉండాలి గిన్నెలు కడగాలి గుమ్మాలు తొడాలి కల్లాపులు జల్లాలి ఈ దరిద్రం అంతా చేయాలి రాజుగారంటే వ్యవస్థ అంటే మాటలా పరిపాలన అంటే మాటలా యుద్ధాలంటే మాటలా మీ కుమారులే కుమార్తెల్ని తీసుకెళ్లి యుద్ధాలు చేయిస్తాడు మీ కుమారులున్న బలవంతులని వాళ్ళు చేసి సైన్యంలో నిలబెడతారు ఎలాంటి వ్యవస్థ అంతా పట్టుకొచ్చింది మనమే దేవునికి స్తోత్రం హెలూయా అలే లూయా అలే లూయా ఇవన్నీ మాకు ఎందుకంటే ప్రభావ నువ్వు మాకు చాలయ్యా దేవానికి స్తోత్రం హెలూయా మాకు ఎవరు వద్దు నువ్వు ఉంటే చాలు ఆ మేన్ అలాయా నువ్వు రాజుగా ఉంటే చాలు మీరు మమ్మల్ని సంరక్షిస్తే చాలు వీఆర్ సాటిస్ఫైడ్ యువర్ మీరు సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మేము సంతృప్తి చెందాం మాకు ఇంకే సంరక్షణ అవసరం లేదు అలా మీరే మమ్మల్ని పోషిస్తున్నారు అది చాలు ప్రభా మాకు కావాల్సిన ఆహారాన్ని మాకు అందిస్తున్నారు చాలు ప్రభా నేను అంటానండి ఈ రోజుల్లో ఆహారం కొదువే ఉందండి మనుషుడికి ఆహారం కొదువే ఉందో చెప్పండి నాకు నాకు చెప్పండి నాకు ఆహారం ఎవరికైనా కొద్దుగా ఉందండి వస్త్రాలు ఎవరికైనా కొద్దుగా ఉన్నాయండి ఏమీ లేవండి ఇంకేం అవసరం లేదండి మనకి దేవునికి ఇస్తూ అద్ద్రం కలండి కాక అలే హలేయా మనం మనకున్న విషయాల్లోనే అదే దేవుడు మనకి ఇచ్చిన విషయాల్లోనే మనం ఎంత సంతృప్తిగా ఉంటే అంత ఆనందాన్ని మనం అనుభవిస్తామండి హలే లూయా ఎప్పుడైతే వాళ్ళని వేళ్ళని చూసి ఆ కంపారిజేషన్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచే మనకి సమస్యలు స్టార్ట్ అవుతాయి హలోయ హలే హలే లూయా హలే లూయా ఎవ్వరు కూడా మనల్ని మేబీ లోక వారు మన యొక్క బాహ్య సంబంధమైన విషయాన్ని బట్టి మనం గౌరవిస్తారేమో మన దేవుడు మన హృదయాన్ని చూసి గౌరవిస్తాడండి కంటే మనకు సంతృప్తి వాక్యాన్ని బట్టి మనం సంతృప్తి చెందాలి జీవాహారాన్ని బట్టి జీవ జలాన్ని బట్టి దైవ సంబంధమైన మందిరాలను బట్టి దేర్ విర్ గెట్ ద సాటిస్ఫాక్షన్ అక్కడ మనం సంతృప్తి చెందాలి లోకంలో ఏ సంతృప్తి లేదు లోక సంబంధమైన ఆహారంలో ఏ సంతృప్తి లేదు లోక సంబంధమైన పరిపాలన ఏ సంతృప్తి లేదు హలో హలేవిడే మనల్ని పరిపాలించను కాక చదవండి ఆ దినమున జాతక ఇక్కడ మరొకసారి చెప్తున్నాడు ఆ దినమున మీరు మట్టుకు మీరు దోసలు అయిపోతారు ఆ దినాన్న మీరు కోరుకున్న రాసును బట్టి మీరు మొర్ర పెట్టిననో యహోవా మీ మొర్ర వినకపోవున నేను హలేలోయ హలే ఆ దినమని మీరు కోరుకున్న రాజుని బట్టి మీరు మొర్ర పెట్టినను అయ్యో మేము రాజుని కోరుకున్నాం కదా ఈ రాజుగారు మాకు ఇంకొద్దండి అని మీరు కోరుకున్న సరే వేసినా సరే అల్ల్ర చేసినా సరే ప్రార్థన చేసినా నేను వినాను అలే రోజు మానవులు సంతృప్తిగా ఉండడానికి ఇష్టపడలేదండి ఆనందంగా ఫీస్పిల్గా ఉండడానికి ఇష్టపట్లేదు ఏదో గొడవ కావాలి ఏదో గందరగోళం కావాలి ఏదో హడావిడి కావాలి ఏదో కావాలి వాళ్ళకి ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఆరోగ్యంగా ఉన్నాం దిస్ ఇస్ ఎన్ ఫర్ టుడే ఈ నెలకి మా ఈ వారానికి సంబంధించిన అన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దిస్ ఇస్ హెనాఫ్ ఆరోగ్యంగా ఉన్నాం చాలు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాం చాలు వ్యర్థమైన వాటి కొరకు పరుగులు పెడుతున్నా కొంతమంది ఉన్నారో వారిని నేను హెచ్చరిస్తున్నాను ఒక దినాన్ని నువ్వు మొరపెట్టినా ఏసినా సరే ఏమీ ప్రయోజనం ఉండదు హలే అలేయా అలే లుయా దయచేసి వ్యర్థంగా పరిగెట్టకండి వాళ్ళని వీళ్ళని చూసి మీరు గంతులు వేయకండి వాళ్ళకు ఉంది కదా వీళ్ళకు ఉంది కదా అని మీరు హడావడి చేయకండి దానివల్ల మనం నష్టపోవడం తప్ప ఏమీ ఉపయోగం లేదు దేవునికి స్తోత్రం కలిని కాక హలే అలే లూయా మానవ సహజం అంతేనండి ఇప్పుడు వీళ్ళు బయట రాజుని చూస్తున్నారు బయట ప్రజలను చూస్తున్నారు వాళ్ళకి అలాగే కావాలనిపిస్తుంది మీకు అర్థమైంది దేవుని బిడ్డలైన వారు అందరూ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు లోకస్థులైన వారు ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో మనకి అలాగే కావాలి మనం అలాగే ఉండాలి మనం అలాగే చేయాలి మనకి అలాగే మనం ఉండాలి అనే విధానంలో గెలిపోతున్నారు తప్ప అది దైవ విషయమా అది ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే అసలు ఏమీ ఆలోచించరు వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉండాలి వాళ్ళు దీపం కాబట్టి మనం పెట్టాలి వాళ్ళు పందిరేసారు కాబట్టి మనం పందిరేయాలి వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇలా చేయాలి ఆ విధానాలే దేవుడిని ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన విధానాలను వెళ్తేనే నువ్వు సంతృప్తి చెందుతావు హలేయా హలే ఆయన విధానాల్లో నీకు సంతృప్తి ఉంది ఆయన మార్గాల్లోనే నీకు ఆనందం ఉంది ఒక దినాన నువ్వు మొరపెట్టిన మీరు కోరుకున్న రాజుని బట్టి నువ్వు మొరపెట్టినా సరే నేను మాత్రం విన్నాను హలేలోయ అయినను అయినను ఇన్ని చెప్పారు కదండి సమీర్ గారు ఇన్ని చెప్పాడో పాపం చెప్పాడో లేదా సమీర్ గారు తప్పుందా దేవుడు తప్పుందా ఏ తప్పు లేదు ఇన్ని చెప్పేశారు ఇగో రాజు పరిపాలన ఇస్తే మీ బిడ్డలు ఇలా ఉంటారు మీ కుమార్తెలు ఇలా ఉంటారు మీ బిడ్డలు ఇలాగ అయిపోతారు మీరు బానిసలు అయిపోతారు దోసులు అయిపోతారు మీ చెట్లు మీ ఫలాలు ఏమి మీ చేతుల్లో ఉండవు శ్రేష్ఠమనివన్నీ ఆడు పట్టుకుపోతాడు ఎవ్రీథింగ్ యూ లాస్ అంతా నష్టమే 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 మీకంటూ ఏ లాభం ఉండదు అని ఎంత మొత్తుకున్నా సరే అయినను జనులు సమీలక మాట చెవిని బెట్టనొల్లక అలాగు కాదు జనములు చేయు రీతిగా జనాలు జనులు జనములంటే జనములు అంటే ప్రజలు ప్రజలు చేయు రీతిగా మేమును చేయినట్లు మాకు రాజు కావాలను అందరికీ రాజు అన్నాడు కాబట్టి మాకు రాజు కావాలి హలే ఎలుయ అందరికీ రాజు ఉన్నాడు కాబట్టి మాకేం కావాలి రాజు కావాలి జనములు జనములు రీతిగా మేము చేయినట్లు మాకు రాజు కావాలి మా రాజు మాకేం తీరుస్తాడు న్యాయం తీరుస్తాడు మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధాలు జరిగిస్తాడని చెప్పారు హల్ ఎలుయా హెలూయా హెలూయా అతడే మమ్మల్ని పరిపాలిస్తాడు దేవునికి స్తోత్రం కలండి కాక ఇంక ఎన్ని చెప్పినా పని అవ్వట్లేదండి దేవునికి స్తోత్రం హలో ఈ పరిపాలన ఎంత భయంకరంగా ఉంటుంది ఏమంటుంది మాకు సంబంధం లేదు మాకు ఆ రాజే కావాలి ఒరే దేవుడు ఇప్పుడు దాకా పోషకుడిగా రా మిమ్మల్ని తప్పించేట్రా ప్రతి దరిద్రాన్ని పోగొట్టి మీ ఉపద్రవాన్ని పోగొట్టి మిమ్మల్ని విడిపించి సహాయం చేసేంత గొప్ప కార్యాలు చేసేట్రా మాకు అవన్నీ మాకు అనవసరం మాకు ఆరాజే కావాలి కోరుకున్నారండి కోరుకున్నారండి చూడండి అక్కడ పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం వచనం తీసారంటే అందరు పన్నెండవ పన్నెండవ అయితే అయితే అమ్మో నీళ్ళు రాజ్యాని నావాహు మీదకి వచ్చి మీరు చూడగానే మీ దేవుడైన యహోవా మీకు రాజై ఉన్నాను ఆయన కాదు ఒక రాజు మిమ్మను ఏలినని మీరు నాతో చెప్పిర్రి హలెలుయా హలెలుయా ఏం చెప్పారండి వీళ్ళు ఆయన కాదు మీ దేవుడైన యహో మీకు అయి ఉన్నాను ఆయన మాకు రాజు కాదండి ఒక రాజు మిమ్మని ఏలునని మీరు నాతో చెప్పిర్రీ హలెలుయా కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే హలెలుయా ఆయన రాజు కాదు చాలా స్పష్టంగా ఉంది ఆయన అన్నకాడ పెద్ద అక్షరాలతో రాశారు చూడండి ఆయన అనేది పెద్ద అక్షరాలతో ఉందా లేదా చెప్పండి ఆయన అంటే దేవుడు అని అర్థం హలోయ ఆయన రాజు కాదు ఆయన మీకు రాజు అయి ఉన్నాను ఆయన కాదు ఒక రాజు మిమ్మల్ని ఏలవలనని మీరు నాతో చెప్పిరి కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఎత్తాడే ఈజ్ వన్ ఆమె లూయా చదవండి పదిహేడు వచ్చినాం జాగ్రత్తగా వినండి మీరు రాజును నిర్ణయింపమని జాగ్రత్తగా వినండి సమయాలు చాలా స్పష్టంగా ఎనిమిదో అధ్యాయంలో జరిగింది ఈ సంఘటన ఎప్పుడు జరిగిందండి ఎనిమిదో అధ్యాయంలో పదో అధ్యాయంలో ఒకసారి ఎత్తడి ఈ టాపిక్ పదో అధ్యాయంలో ఒకసారి ఎత్తడి ఈ టాపిక్ పదో అధ్యాయం ఇందాక చదివారు కదా పంతొమ్మిదవ వచ్చినాం సేమ్ మీరు రాజుని కోరుకున్న ఆయన విసర్జించారు భూ సంబంధమైన రాజును కావాలన్నారు అని అన్నారు పదో అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన చదివారు కదా ఎనిమిదవ అధ్యాయంలో జరిగిన సంఘటన పదో అధ్యాయంలో ఒక వార్నింగు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పన్నెండవ అధ్యాయం అంటే ఎంత భయంకరమైన విషయం ఒకసారి అర్థం చేసుకోండి పదిహేడవ వచ్చినాం మీరు రాజును నిర్ణయింపమని చేత ఎహోవా దృష్టికి మీరు యహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు ఎంత కీడు చేశారో ఎంత పాప పని చేశారో ఆ కీడు ఎంత గొప్పదో మీరు తెలుసుకున్నట్లు తెలుసుకునడానికై యహోవా ఉరుములను వర్షములను నేను ఆయన వేడు ఇది మీరు చేసింది ఖచ్చితంగా గొప్ప కీడని ఈరోజు మీరు తెలుసుకోవాలంటే ఈరోజు దేవుడైన యహోవా ఉరుములు వర్షమును పంపునట్లుగా సమీలు యహోవా అని వేడుకున్నప్పుడు యహోవా దినమున ఊరుములను వర్షమును పంపింపగా జనులందరూ కూడా యహోవాకు సమీరునకు బహు అలా హలెయ ఏమొచ్చిందండి వాళ్ళకి ఎప్పుడు మేము గొప్ప కీడు చేసామని తెలిసిన తర్వాత మేము గొప్ప కీడు చేసాం ఆ గొప్ప కీడు చేశామని మీరు తెలుసుకుంటారని దేవుడు ఉరుములు వర్షాలను కురిపిస్తాడని అన్నప్పుడు ఉరుములు వర్షాలు వచ్చిన వాళ్ళకి ఏమైంది యహోవాను బట్టి సమయాలను బట్టి వాళ్ళకి ఏమొచ్చింది బహుభయమో ఆమెను హలోయ అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి గొప్ప కీడు యహోవా దృష్టికి గొప్ప కీడు చేశారు మామూలు కీడు కాదు ఎహోవా దృష్టికి దేవుడు నిజంగా చాలా ఫీల్ అయ్యాడండి నేను దాన్ని అదంతా చదువుతూ వెళ్తున్నప్పుడు నాకు చాలా అర్థమైంది చాలా దేవుడు చాలా హట్ అయ్యాడు ఈ విషయంలో అనిపించింది నాకు హాలోయ అంతే కదండి మనల్ని ఎవరైతే పోషిస్తున్నారో మళ్ళీ ఎవరైతే సంరక్షిస్తున్నారో వాళ్ళని కాదని మనం వెళ్ళిపోతే దేవుడు బాధపడ్డండి బాధపడతారా లేదో చెప్పండి అది అది దాని అర్థం ఏంటి మీరు మాకు అవసరం లేదు ఇప్పుడు దాకా మీరు చేసిన సేవ మాకు అవసరం లేదు ఇప్పుడు దాకా మాకు చేసింది ఏమీ అవసరం లేదు అని నువ్వు చేసింది మాకు చాలే చూడు వాళ్ళు చూడు ఎంత రాజుని ఎంత బాగా పరిపాలిస్తున్నాడు అతను మా యుద్ధాలకు ముందు వెళ్తాడు యుద్ధంలో సాయం యుద్ధం ఏవో అది కదా రా ఎన్నిసార్లు యుద్ధం చేస్తే మీకు నేను సాయం చేయలేదో అవన్నీ మర్చిపోయారు అతను మేము యుద్ధాలు చేస్తే మా ముందు వెళ్తాడు అతను మాకు న్యాయం తీరుస్తాడు అతడే మాకు కావాలి అని కోరుకుని యహో దృష్టికి గొప్ప కీడు చేశారట అప్పుడు ఆ రోజున వాళ్ళు ఏం చేసేది భయపడ్డారు హలెలుయా చదవండి సమీలతో ఇట్లని రి మేము రాజుని నియమింపమని మేము అడుగుట చేత మా పాపమునన్నిటికీ మించిన కీడు మేము చేసి తే హలెలుయా హలెలుయా మేము రాజు కావాలని రాజును నియమింపమని మేము అడుగుట చేత మా పాపములన్నిటికీ మించిన కీడు ఏం చేశారండి వాళ్ళు కీడు కీడు చేశారు గొప్ప కీడు చేశారు యహోవా దృష్టికి గొప్ప కీడు తలపెట్టారు కాబట్టి ఈ రోజున మనం కీడు తలపెట్టేవారుగా ఉండకూడదు హలో ఎలుయ దేవుడి నిర్ణయానికి వ్యతిరేకంగా దేవుని అనుకూలమైన విధానానికి వ్యతిరేకంగా దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాలకు వ్యతిరేకంగా దేవుడిచ్చిన గొప్ప భక్తి లోకం లేకపోతే ఈ విధానాలకు అన్నింటికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఆశతో లోక సంబంధం ఆశలతో మనం ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఖచ్చితంగా అప్పుడే మనం ఏం చేస్తాం తెలుసా దేవునికి వ్యతిరేకంగా కీడు చేసిన వారం అవుతామో హలే హలే అలెలుయా అలెలుయా కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేవుణ్ణి మనం రాజుగా కోరుకుందామో గాక అలాయా ఇస్రాయల్ ప్రజలు అందరికీ ఉన్నాడు కదా మాకు రాజు కావాలి అందరికీ వాళ్ళు ఉన్నాడు కదా ఆడు ముందు వెళ్తున్నాడు న్యాయం తీరుస్తున్నాడు అలాగే మాకు కావాలి దైవ సంబంధం అనేది కనపడలేదండి వీళ్ళకి అది ఈస్ ఇక్కడ మీకు సమస్య ఏంటో తెలుసా దేవుడే అదృశ్య స్వరూపుగా వాళ్ళకు రాజుగా ఉండి పోషించి అన్నీ చేస్తున్నా సరే వాళ్ళకి అర్థం కావట్లా భూసంబంధంగా కనపడేది వాళ్ళకి కావాలంటున్నారు ఆ సంతృప్తి కలగట్లేదు దైవ సంబంధమైన దైవ పరిపాలన విధానపు సంతృప్తి వారు అనుభవించలేకపోతున్నారు భూ సంబంధమైన రాజు కావాలి అది మమ్మ ముందు నడాలి అతను మాకు న్యాయం తీర్చాలి వాడికి మేము దోషలమైపోయినా పర్లేదు మాకు వృధాలు మేపించినా పర్లేదు మా శ్రేష్టమైన పొలాలు తినేసినా పర్లేదు మా తోటలు లాగేసుకున్నా పర్లేదు ఏం చేసుకున్నా పర్లేదు కానీ మాకు ఆడే కావాలి అని ఎప్పుడైతే ఆయన కోరుకున్నారో అప్పుడే వారు మా పాపం అన్నిటికీ మించి మేము ఏం గొప్ప కీడు చేసామా కాబట్టి మేము మరణము కాకుండా మేము మరణము కాకుండా మీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యహోవా కొరకు ప్రార్థన చెయ్యండి దేవునికి స్తోత్రం హెలుయా ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చారో చూడండి మా ప్రాణాలు మేము పోకుండా మేము చనిపోకుండా దేవుడని మా మాకోసం మీరు ప్రార్థన చేయించండి దేవునికి స్తోత్రం కలండి కాక నిజంగా ఎలాంటి పరిస్థితి వాళ్ళు రెప్పించుకున్నారు చూడండి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందండి పరిస్థితి ఆశలు ఎక్కువైపోయాయి హెలుయా లోక మర్యాద చెప్పిన మాకు రాజు కావాలి జనులందరూ ఉన్నట్టుగా మాకు రాజు కావాలి మాకు న్యాయం చేస్తాడు మా ముందు పరిపాలన చేస్తాడు పరిగెడతాడు ఇన్ని చేస్తాడు అలాడు చేస్తాడు ఆర్పాటం చేస్తాడు ఎవరైనా డబ్బులన్నీ తినేస్తాడారా బాబు నీ పొలాలు అట్టిపోతాడ్రా బాబు అన్ని వార్నింగ్లు ఇచ్చాడు లేదా ఎంతో అయ్యలు మీరు చదివారు కదా భూ సంబంధమైన రాజుని కోరుకున్నారు కదా వాడు ఏం చేస్తాడు తెలుసా మీ రథాలని మీ గుర్రాలని అన్ని కార్యక్రమాలు చేస్తాడు మీ కొడుకులని ఇలా వాడుకుంటాడు మీ కుమార్తెలను ఇలా వాడుకుంటాడు పనుల్లో వాడుకుంటాడు దాసుల పని మనుషుల్లో వాడుకుంటాడు వెట్టి సేకరి చేయిస్తాడు అలా లోయా గిన్నెలు గడిగేస్తారు గుర్రాలను గడిగేస్తారు ఆయుధాలు తయారు చేస్తారు రకరకాల కార్యక్రమాలు పెట్టి మిమ్మల్ని దోషుల్లో వాడుకుంటారయ్యా ఇది కరెక్ట్ కాదయ్యా అంటే నువ్వు చెప్పేది మేము చెవిని పెట్టాం మాకు రాజే కావాలి మాకు రాజే కావాలి మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఈ రాజు మాకు ఉండటం వల్ల మాకు సాటిస్ఫాక్షన్ లేదు మాకు భూ సంబంధమైన రాజే కావాలి భూ సంబంధమైన ఈ రోజున చాలామంది దైవ పరిపాలన విడిచిపెట్టేసి దైవ సంబంధమైన విధానాన్ని విడిచిపెట్టి శరీర సంబంధమైన విషయ కావాలి లోక సంబంధమైన విషయాలు కావాలి వాళ్ళకు ఉంది కాబట్టి మాకు కావాలి అని రకరకాలుగా లోక సంబంధమైన విషయాలను కోరుకుంటున్న వారు ఎవరైనా ఉంటే ఎంత నష్టమో అది ఎంత కీడో అది ఎంత పాపమో వాక్యం చాలా స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతుంది కాబట్టి దేవుడు మనకు ఆధ్యాత్మికంగా ఏదైతే ఇచ్చాడో దేవుడు ఈ లోకంలో ఉండడానికి ఏదైతే మనకు అనుగ్రహించాడో వాటిని బట్టే సంతృప్తి చెందదము గాక ఆమెన్ 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 లోకంలో సామి చెప్తారు కదా పులుని చూసి నక్క తెలుసా మీకు ఎప్పుడైనా పులికి ఆ చర్మ పులికి ఇలాగ మచ్చ మసల్లా ఉంటాయి అనమాట అది చాలా అందంగా కనపడతాయి దూరం నుంచి చూస్తే నక్కగారికి మామూలుగా ప్లెయిన్గా ఉంటుంది ఈ నక్కగా డిజైన్స్ నచ్చింది నక్కగారు ఆ డిజైన్ నచ్చింది అనమాట ఆ పులి మీద ఉన్న డిజైన్స్ ఆ డిజైన్ చూస్తే ఎంత బాగుందో ఆ డిజైన్ రావాలంటే ఏం చేయాలి వాతలు పెట్టించుకోవాలని చెప్పిందండి ఓ సహోదరి సలహా ఇచ్చింది ఓ సహోదరి ఏమి ఇచ్చింది వాతలు పెట్టించుకుంటే నీకు అలాంటి మచ్చలు వస్తాయి ఏమొస్తాయి మచ్చలు వద్దాయి అని వాతలు పెట్టించుకుందంట దేవునికి స్తోత్రం హలేయ అలాంటి పనులు మనకొద్దు పులందం పులితే నక్కందం నా అక్కాందం దేవునికి స్తోత్రం హెలుయా దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందండి హలేలుయా ఆయనే మనల్ని పోషిస్తున్నాడు ఆయనే మనల్ని సంరక్షిస్తున్నాడు ఆయనే మనకు సహాయం చేస్తున్నాడు హలేయ ఆయనే మనకు దేవుడుగా ఉన్నాడు ఆయనే మనకు ప్రభుగా ఉన్నాడు అన్నీ ఆయనే ఇస్తాడు ఆయనే సమకూరుస్తాడు ఎవరికోసమో దేనికోసమో ఆశపడి సంతృప్తి చెంది లేదా ఏదో కావాలి ఏదో జరగాలని ఆశపడి అడ్డదారులు తొక్కుతున్నామేమో వ్యర్థంగా పరిగెడుతున్నామేమో దేవుడు మరొకసారి నేను హెచ్చరిస్తున్నాడు భూ సంబంధమైన రాజు కావాలి భూ సంబంధమైన విధానాలు కావాలి అలా ఉంటుంది ఎలా ఉంటుందని ఊహించుకొని ముందే వార్నింగ్ ఇచ్చాడు సమయాలతో పరిపాలన ఎలా ఉంటుంది మిమ్మల్ని అందరినీ బానిసలుగా చేస్తాడు మీ శ్రేష్టమైన పాలననే దెబ్బేస్తాడు మీ భూములు దెబ్బెత్తాడు అన్నీ పోతాయి అని చెప్పినా సరే ఎక్కడ చెప్పిన పెట్టలేదు దేవునికి స్తోత్రం కలండి కాక లేదండి లేదండి ఇంకా మాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదండి ఇక్కడ మేము సంతృప్తి లేదండి మాకు అబ్బూ సంబంధమైన కావాలండి అని పరుగులు పెట్టిన వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారు అలాంటి వారికి మనం ఉండొద్దు దేవుడు మనకిచ్చిన ఈ మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు దేవుడు మనకిచ్చిన అవకాశాలు అన్ని విషయాలు మనం సంతృప్తి చెందాలి ఆ మేన్ అలే లూయా అలే దేవుడు మీకు ఇచ్చిన వసతుల్ని మీరు అనుభవించాలి దేవుడు మీకు ఇచ్చిన అవసరం పనులు అన్నింటినీ కూడా గౌరవించాలి మీకు ఇచ్చిన తక్కువ జీతాన్ని మీరు గౌరవించాలి ఆ తక్కువ జీతం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆహారం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ పరిస్థితి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి మనం దృష్టించాలి దూరదృష్టితో చూడాలి ప్రభా ఈ ఆహారమైనా నాకు ఇచ్చావు ఈ గృహమైనా నాకు ఇచ్చావు ఈ వసతులైనా నాకు ఇచ్చావు ఈ చదువైనా నాకు ఇచ్చావు ఈ భాగ్యమైనా నాకు ఇచ్చావు ఇది చాలయ్యా నాకు రానున్న దిన రాజ్యం ఇవ్వబోతున్నావు ఆ ధన్యత ఇవ్వబోతున్నాం అది సరిపోద్దాయ్యా నాకు ఈ భూమి మీద నేను ఎంతకాలం ఉంటాను ప్రభా ఈ లోక ఆశలు ఇవన్నీ నాకు ఎందుకు ప్రభా నీ ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ఉంటాను ప్రభా వ్యర్థంగా పరిగెట్టను ప్రభాని ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తారో వారందరినీ దేవుడు దీవించిన గాక